చికెన్ పరిపాలన ఎలా ఉంది మైనే ఉండండి పైన ఈ అధికారాలు ఉంటే కింద అది వచ్చింది పరిపాలన ఎలా ఉంది చెప్పండి పరిపాలన ఏమొంది జరుగుతుంది జరిగిందనే జరుగుతుంది అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి అని నెక్స్ట్ ఇది వాహన మిత్ర అని ఇస్తున్నారు వచ్చే డబ్బులు వాహన మిత్ర వచ్చే ఎంత వచ్చేది 10000 వచ్చేది మళ్ళీ ఇంకో 10000 రాలేదు రెండు సార్లు వేశారండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు అవన్నీ డ్రైనేజ్ లేదండి అభివృద్ధి పనులు ఏం లేదండి డబ్బులు మాత్రం బాగా పంచుతున్నారు జనాలకు అంటే ఈ డబ్బులు పంచడం అనేది మంచిదే అంటారా ఉన్న ఇప్పుడు కేజీ నూనె వచ్చి పామాయిల్ వచ్చి 120 రూపాయలు మంచి నూనె వచ్చి 165 రూపాయలు మరి అది చూసుకోవాలిగా పంచడం అంటే మా లాంటి వాళ్ళకి అది కరెక్టో కదా ఇంకా బాగా అది నిర్ణయించుకోవాలి తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిద్దంట ఎంగ్ గెలిచి జగనే గెలుస్తాడు టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా మరి దాని పరిస్థితి ఏంటి పైన ఏది ఉంటే అదేనండి పైన రాజు ఎవరు ఉన్నారు కింద అదే ఇంకా చేసేది ఏం లేదు అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం అంటే పార్లమెంట్లో మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటున్నారు డిపాజిట్లు రావు డిపాజిట్లు రావు డిపాజిట్లు రావండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి